Hello friends, welcome back to our channel MSR Clinic. All joint pains, అన్ని రకాల నొప్పులకి ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే సార్ బ్యాక్ పెయిన్ తో సయాటిక బ్యాక్ పెయిన్ తో దాదాపుగా ఒక 6 మంత్స్ బాధపడి ఇప్పుడు గ్యాప్ మన ఎందుకు వచ్చింది వచ్చి 4 మంత్స్ ముందు చాలా బ్యాక్ పెయిన్ తీవ్రతో బాధపడుతూ మన క్లినిక్ రావడం జరిగింది. ఒక 4 సిట్టింగ్ లో క్లియర్ అయింది. మళ్ళీ ఇప్పుడు జస్ట్ డౌట్ కొరకు సార్ వచ్చారు, ఒక ఇంటర్వ్యూ అడిగి సార్ ఇవ్వబోతున్నారు. ఒక సార్ గారి మాటలో ఆ పెయిన్ ఎలా ఉంటుంది ఒకసారి సార్ గారు మాట్లాడిందాం. సార్ నమస్తే సార్, చెప్పండి సార్ పెయిన్ మీకు ఎలా ఉంటుంది, బ్యాక్ పెయిన్ ఎలా ఉంటుంది? స్టార్టింగ్ లో వచ్చినప్పుడు పెయిన్ బాగా తీవ్రంగా ఉంది, నడవలేకపోతుంది, కూర్చోలేకపోతుంది సార్, ఎప్పుడు పడుకొని ఉండాలనిపిస్తుంది. లేచి అసలు లేచిపోవాలంటే భయం ఉంటుంది సార్, లేచి ఇంత దూరం నడుస్తానని కూడా డౌట్ ఉంటుంది. మీరు ఎవరు వచ్చినాక అది ఎలా స్టార్ట్ అయింది, బ్యాక్ పెయిన్ ఎలా స్టార్ట్ అయింది? బ్యాక్ పెయిన్ బాగా వెయిట్స్ లేకపోవడం వల్ల, బాగా బాడీ అలసిపోయి తీవ్రమైన ఎక్సర్సైజ్ చేయడం వల్ల వచ్చింది. సరే, మీరు ఈ ట్రీట్మెంట్ కు బ్యాక్ పెయిన్ ఎక్కడ చూపించుకున్నారు? జనరల్ గా అక్కడ ఏ మాత్రం తగ్గలేదు, జస్ట్ 1% తగ్గింది. 99% మొత్తం 100% ఇక్కడికి వచ్చినాక క్యూర్ అయింది. అప్పుడు కూడా చాలా బాధతో ఇబ్బందితో ఉన్నా. ఎంతకాలం బాధపడాలి బ్యాక్ పెయిన్ గురించి? ఒక 4-5 ఇయర్స్ అవుతుంది సార్. 5 ఇయర్స్ బాధపడాలి. ఒకసారి గమనించండి, 5 సంవత్సరాలు బ్యాక్ పెయిన్ మన దగ్గర ఒక వితిన్ నాకు తెలుసు 1 మంత్ లో తగ్గిపోయింది. 1 మంత్ ఈజీ అది, 1 మంత్ ఈజీ తగ్గిపోయింది. 1 మంత్ ఒక్క సెట్టింగ్ రాగానే సగం వెళ్ళిపోయింది, 50% అయిపోయింది. ఆ 4 సెట్టింగ్స్ అంటే నా సాటిస్ఫాక్షన్ కొరకు వచ్చిన 4 రౌండ్స్ కి రావాలి, 4 టైమ్స్ రావాలి, నా సాటిస్ఫాక్షన్ కొరకు వచ్చిన ఫస్ట్ రౌండ్ కి మొత్తం 50% అయిపోయింది. గమనించండి అందరూ కూడా, బ్యాక్ పెయిన్ ఎవరికైనా ఒకటే సిట్టింగ్ లో తగ్గిపోతుంది, కొంతమంది తగ్గిన పక్షాన ఒక 4 సార్లు రావాల్సి వస్తుంది. సార్ ఇంకోటి సార్, ఇది బ్యాక్ పెయిన్ మీరు బ్యాక్ పెయిన్ సరైన వైద్యం అనుకుంటున్నారా? ఇదే సరైన వైద్యం. నేను చాలా ఫిజియోథెరపీ సెంటర్ కానీ అవి కానీ చూసిన చాలా మంది తప్ప అయింది, తప్ప అయినట్లే ఉంటుంది, తప్ప అవ్వట్లేదు. నేను ఫిజికల్ గా నేను ఫేస్ చేసిన ఖచ్చితంగా 2 నెలలు ఫిజియోథెరపీ చేస్తూనే ఉన్నా రెగ్యులర్ గా చేసిన, కానీ ఏం తగ్గలేదు. అసలు ఇంట్లో వంగాలంటే భయం, నిలబడాలి చాలా సేపు అంటే భయం. ఇప్పుడు వంగుతున్నారు మొత్తం అన్ని ఏప్రిల్ జాయిన్ చేసుకో. ఒకసారి 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 ముందుకు ఫార్వర్డ్ అయ్యి ముందుకు. ఇలా వంగేవాళ్ళు కాదు, ఇలా అస్సలు రాదు. వెరీ గుడ్. నేను స్టార్టింగ్ లో బ్యాక్ పెయిన్ రాకముందు యాక్చువల్ గా నేను కరాటే మాస్టర్ ని, నేను కరాటే చేసేటప్పుడు అవన్నీ ఎలా చేసినా బ్యాక్ పెయిన్ వచ్చినాక అవన్నీ చేయలేము ఇంకా జీవితంలో అనుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చేస్తున్నా, సేమ్ నా బ్యాక్ పెయిన్ వచ్చింది పోయిందనేది మర్చిపోయింది. మీరు వీడియోకి లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్ వచ్చి ఇంకా మేము వీడియోస్ అప్లోడ్ చేయడానికి రెడీగా ఉంటాము. ప్లీజ్ మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్. ఈ బ్యాక్ పెయిన్ తో బాధపడే వాళ్ళు దాదాపుగా 8 సంవత్సరాలు బాధపడుతుండే వాళ్ళు ఉన్నట్టయితే ఒకసారి MSR క్లినిక్ లో యూట్యూబ్ లో చూడండి, మీకు తగిన విధంగా ఇంటర్వ్యూస్ కూడా అన్ని ఉండడం జరుగుతుంది. ఇంకోటి సార్, మన క్లినిక్ మీకు ఎవరు చెప్పారు? జనరల్ క్లినిక్ నుంచి మన ఒక మా ఫ్రెండ్ ఉంటాడు వచ్చి వనపర్తిలో ఉందని చెప్పిండు. ఆ బాబు కూడా ఒకసారి వచ్చి ఉండేది, వచ్చి అన్న నీకు ఎందుకు బాగాలేదంటే కదా ఇక్కడంటే కొంచెం తగ్గలేదు రాకనే ఉందని చెప్పి వచ్చి ఇట్లా MSR క్లినిక్ వనపర్తిలో ఉన్నాను. అక్కడ వచ్చిన తర్వాత ఒక సెట్టింగ్ తీసుకున్నా, 50% తగ్గిపోయింది. తర్వాత హైదరాబాద్ లో ఉంటానని మీకు ఇన్ఫార్మ్ చేస్తే మీరు ఇక్కడ శంషాబాద్ రమ్మని ఇక్కడ వచ్చారు. సార్ ఇంకొకటి, మీరు ఒక కరాటే మాస్టర్ గా ఈ ప్రజలకు ఎలాంటి పిలిపిస్తారు? మన MSR క్లినిక్ లో ఉన్నటువంటి బ్యాక్ పెయిన్ సంబంధించిన ట్రీట్మెంట్ గురించి ఎలాంటి పిలిపిస్తారు జనరల్ గా? ఖచ్చితంగా కరాటే చేసేవాళ్ళు కానీ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కానీ ఈ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం వస్తుంది, వచ్చినప్పుడు కంపల్సరీగా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే 100% తగ్గిపోతుంది. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు, ఎందుకంటే నేను చాలా హెవీ హార్డ్ వర్క్ చేసిన కరాటే 4 ఇయర్స్ బాగా హెవీ వర్క్ చేసిన నాకు మళ్ళీ సేమ్ ప్లేస్ వచ్చినంటే అది అద్భుతం, అసలు నమ్మలేకపోతున్నా. వండర్ఫుల్, నేను మళ్ళీ లైఫ్ లో ఇవన్నీ చేయలేను అనుకున్నాను. అయిపోయింది అనుకున్నా, ఏదో ఇట్లా నడిస్తే చాలు అనుకున్నా, నటిగా కలిగి ఉద్యోగానికి పోతే చాలు అనుకున్నా. కానీ మళ్ళీ సేమ్ ఓల్డ్ లైఫ్, ఓల్డ్ లైఫ్ ఇప్పుడు ఎట్లా ఉండాలో అట్లనే ఉంది. సరే, వీలైనంత వరకు సార్ చెప్పింది అందరు విన్నారు కదా, వీలైనంత మీ వీడియో అందరికి షేర్ చేయండి.
ఎందుకంటే బ్యాక్ పెయిన్ తో చాలా మంది చాలా సంవత్సరాలుగా 14 ఏళ్ళు 20 ఏళ్ళు చాలా మంది బాధపడుతున్నారు. జస్ట్ ఆ డిస్క్ బల్జ్ అవడం ద్వారా ఈ పెయిన్ వస్తుంది కాబట్టి వీలైనంత వరకు ఈ వీడియో అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.